మేరా భారత్ మహాన్, నిర్విరామంగా కృషి చేసిన అహింసావాది, తెల్ల పంచతో తెల్లవారిన తరిమేసిన న్యాయవాది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన పుట్టినరోజు నాడు జనాలు ఏమనుకుంటున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి మా ఎక్స్క్లూజివ్ న్యూస్ కవరేజ్ ఆ ఇల్లు ఇల్లు తిరిగి మొత్తానికి అరవింద్ కృష్ణ ఇంటికి వచ్చాం. అరవింద్ కృష్ణ అక్కడ ఎందుకు డల్గా కూర్చున్నాడు? గాంధీ జయంతి రోజు డల్గా ఎందుకు వచ్చినారు మనందరికి తెలుసు. చూడండి మన యూత్ ఎలా తయారైపోతున్నారు, అసలు రీజన్ అదేనా? లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్. హలో అండి, మీ పేరు? అంటే నాకు తెలుసు మా ప్రేక్షకుల కోసం. అరవింద్ కృష్ణ. అరవింద్ కృష్ణ గారు, మీరు ఏం చేస్తుంటారు? కన్ఫ్యూజ్ అవుతుంటాను. మీరు అన్నారు కరెక్టే, కన్ఫ్యూజ్ అవుతుంటాను. వెరీ ఫనీ. అరవింద్ కృష్ణ గారు, మీరు ఎందుకు డల్గా కూర్చున్నారు? అంటే నాకు తెలుసు మా ప్రేక్షకుల కోసం. అంటే ఇప్పుడు పొద్దు నుంచి అన్ని న్యూస్ ఛానల్లో గాంధీజీ వాళ్ళు ఫ్రీడమ్ వచ్చినారు కొంతమంది, గాంధీజీ వాళ్ళు ఇండిపెండెన్స్ వచ్చిందని కొంతమంది అంటున్నారు. న్యాచురల్లీ ఇంతకీ మనకి గాంధీజీ వాళ్ళు వచ్చింది ఫ్రీడమా ఇండిపెండెన్సా? ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ రెండు ఒకటే కదండి. ఎలా ఒకటి అవుతాయి అండి? ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం. ఇప్పుడు ఇండిపెండెన్స్ డే అన్నారు, ఫ్రీడమ్ ఫైటర్ అన్నారు, అంతేగాని ఇండిపెండెన్స్ ఫైటర్ ఫ్రీడమ్ డే అని అనలేదు కదా. ఇండిపెండెన్స్ వల్లే కదండి ఫ్రీడమ్ వచ్చింది. అవునా? ఫ్రీడమ్ ఫైట్ చేయడం వల్ల ఇండిపెండెన్స్ వచ్చింది. ఓ, ఫ్రీడమ్ ఇండిపెండెన్స్. నాకు విషయం అర్థమైందండి. నాకు కన్ఫ్యూజన్. కన్ఫ్యూజన్ కంటేజియస్ అని. అంటే అంటువ్యాధి. ఫ్రీడమ్ ఇండిపెండెన్స్. హ్యాపీ గాంధీ జయంతి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.